40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబుకు తాజా ఎన్నికల ఫలితాల్లో చుక్కలు కనబడబోతున్నాయా? బాబుతో పాటు పవన్ కళ్యాణ్ కు ఈ ఎన్నికల్లో గ్రహణం తప్పదా? ఈ ఎన్నికల్లో ఓటమి ఖాయం అంటున్న మరో ముఖ్య నేత ఎవరు? ఎన్నికల ఫలితాలపై సర్వే ఫలితాలు ఏమంటున్నాయి? తాజా ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో పెను ప్రకంపనలు సృష్టించబోతున్నాయని పలు సర్వేలు కుండబద్దలు కొడుతున్నాయి. రాష్ట్రంలో తలపండిన మహామహా నాయకులకు ఓటమి ఖాయమని పలు సర్వేలు క్రిస్టల్ క్లియర్ రిపోర్ట్ ఇస్తున్నాయి. ఇందులో ప్రముఖంగా వినబడుతున్న పేరు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు. ఈయన కుప్పం నియోజకవర్గం నుంచి దాదాపు 26,000 ఓట్ల తేడాతో ఓడిపోతున్నారంటూ పలువురు సోషల్ మీడియాలో లెక్కలేసి చెబుతున్నారు. కుప్పం నియోజకవర్గానికి దాదాపు 3 దశాబ్దాలు ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి శూన్యం. కేవలం 1-2 సభలకు వచ్చి వెళ్లడం తప్ప తన అడ్డాలో పెద్దగా వెలగబెట్టిందేమీ లేదంటున్నారు జనం. జగన్ అధికారంలోకి రాగానే కుప్పంపై ప్రత్యేక దృష్టి సారించారు. శ్రీశైలం జలాలను కుప్పం వరకు తరలించి వారి దాహార్తిని తీర్చారు. అంతేకాదు, వాలంటీర్ల వ్యవస్థతో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలను అందించారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ సైతం ప్రజల్లో చురుగ్గా తిరిగారు. దీంతో కుప్పం ప్రజల్లో ఈసారి వైసీపీపై ఎన్నడూ లేనంత పాజిటివ్ వైబ్స్ ఉన్నాయని స్థానికులు అంటున్నారు. మరోవైపు ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అసెంబ్లీ గడప తొక్కాలని తహతహలాడిన పిఠాపురం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కు సైతం ఆశాభంగం తప్పదని పలువురు అంటున్నారు. బంగాగీత సైలెంట్ ఓటింగ్తో విజయ్ ఢంకా మోగించబోతున్నారంటూ పబ్లిక్ రిపోర్ట్. అయితే మంగళగిరి నుంచి నారా లోకేష్, మురుగుడు లావణ్యపై గెలవబోతున్నారంటూ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో కూటమికి కొంచెం ఇష్టం కొంచెం కష్టం అన్నట్లు మారింది పరిస్థితి. ఇక నగరి నుంచి మంత్రి రోజాకు వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయంటూ సర్వేలు వెల్లడించాయి. ప్రజలు ఎవరికి జయకొడతారో, ఎవరిని ఇంటికి పంపుతారో అన్న అంశం తీవ్ర ఆసక్తిగా మారింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.